నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. జిల్లాలో ఏ పాఠశాలల్లో కూడా సబ్జెక్ట్ టీచర్లు లేరనే మాట రాకుండా మండల పరిధిలో అధికంగా ఉన్న పాఠశాలల నుండి పక్క పాఠశాలలకు, పక్క మండలాలకు టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్లో నియామకాలు చేపట్టాలని జిల్లా నోడల్ అధికారి, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల వేదిక భవనంలో ఎంఈఓలు, డిఈఓ, ఎస్ఎస్సీ కార్యాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీచర్లకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇలా చేయటం వల్ల టీచర్లతో మంచి సఖ్యత ఏర్పడుతుందని అన్నారు. అనధికారికంగా డిఈఓ అనుమతి లేకుండా డిఈఓ కార్యాలయంలో పనిచేయకూడదని అన్నారు. కార్యాలయ సిబ్బంది 100% ఫేషియల్ హాజరు వేయాలని తెలిపారు. అంతిమంగా ప్రతి పాఠశాలలో మంచి ఫలితాలు రావాలని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్కు వచ్చే అప్పీళ్లను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందం ద్వారా సకాలంలో విచారణ చేయడం జరుగుతుందని డిఈఓ తెలిపారు. ఎక్కడైతే ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ అడ్జస్ట్మెంట్ జరగలేదో వాటిని సోమవారానికి పూర్తి చేయాలని అన్నారు. ఎంఈఓలకు వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కారం చేయాలని అన్నారు. సమావేశంలో ఉప విద్యా శాఖాధికారులు సోమా సుబ్బారావు, చంద్రమౌళీశ్వరరావు, ఏసీకే శివకుమార్, ఎంఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు. మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మార్కాపురం కడిగిరి దగ్గర నుండి ఉన్నటువంటి ఎక్కువ ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి సార్ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మండే సేమ్ టీమ్ డివైఓ గారు మార్కాపురం దయచేసి మీరు ఇక్కడ ఉండాలి. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవైతే మళ్ళీ ఎంటీఎస్ని కానీ ఉర్దూ కానీ ఇక్కడ ఎక్కడైతే ఇంకా రిలీవ్ కాలేనటువంటి వాళ్ళని రిలీవ్ చేయడంలో కానీ అది ఇమీడియట్గా మండే ఈవినింగ్ మనం కంప్లీట్ చేయడానికి సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఆగస్టు నెలలో కూడా అందరూ కూడా ఆల్ ఎంఈఓస్ మనకి వర్క్ అడ్జస్ట్మెంట్ తీసుకోండి, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ తీసుకోండి, మరి ఈ ఫ్లడ్ డ్యూటీస్లో మీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నందువల్ల మనం చాలా విషయాలు అప్డేట్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు క్లియర్ చేసుకునే అవకాశం మరొకసారి సాధించారు కాబట్టి దయచేసి ఆఫీస్ స్టాఫ్ మీరు గమనించాల్సిన విషయాలు మనం నేను జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి రివీల్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులు అలానే ఆఫీస్ సిబ్బంది అందరినీ కూడా సమీక్షించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాలలో ఉండాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆల్రెడీ వారు మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ప్రతి స్కూల్ వైజు, ప్రతి మండలం వైజు మొత్తాన్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే బడి బయట ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా పాఠశాల జరిపే ప్రధాన బాధ్యత. అలానే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా మిస్ అయినట్లయితే ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ గుర్తించి మళ్ళీ పాఠశాల జాయిన్ చేయడం అవసరం ఉంది. అలానే రెండో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు యూడైస్ అని ఉంటుంది. ఈ యూడైస్లో స్టూడెంట్కి సంబంధించి ఉంటుంది, అలానే ఉపాధ్యాయులకు సంబంధించి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంటుంది. దాన్ని కూడా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని కూడా చేయడం జరుగుతుంది. అలానే రీసెంట్గా ఎక్కడైతే మన టీచర్స్ ఎక్సెస్ ఉన్నారో, ఎక్కడైతే మనకు పాఠశాలలో టీచర్ల రిక్వైర్మెంట్ ఉందో ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 5-10% గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పరిశీలించి సోమ మంగళవారం కల్లా 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మిగతా యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్న మనకు విద్యార్థి కిట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కానీ అలానే మధ్యాహ్న భోజన పథకం కానీ వీటన్నిటిని కూడా ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, అలానే ప్రతి ఎంఈఓ డిప్యూటీఓ మంత్లీ 20 స్కూల్స్ విజిట్ చేయాలి, 5 స్కూల్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మంత్లీ మాకు 2 డైరీలు కూడా సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే విద్యార్థులకు విద్యాబోధన చేయాలి. కంపల్సరీ అకాడమిక్ క్యాలెండర్ను కూడా వీళ్ళ యొక్క విజిట్లో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మనకు అనేక సహపాఠి కార్యక్రమాలు ఉంటాయి, సైన్స్ ఫేర్స్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, అలానే ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా పాఠశాలలో విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చేసే విధంగా దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో కూడా
మనకు జిల్లా వైజ్ తాలూకా వైజ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు ఆ స్కిల్ మీద కూడా ట్రైనింగ్ ఇప్పించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో స్థిరపడటానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అంతిమంగా గవర్నమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇన్ని మానవ వనరులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కల్పించినట్లయితే విద్యార్థుల నుంచి మనకు అవుట్పుట్ బాగా రావాలి, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది రావాలి. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా రావాలంటే ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న మానిటరింగ్ ఆఫీసర్స్ ఎంఈఓలు కానీ డిప్యూటీఓలు కానీ హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ వారి యొక్క డ్యూటీని టైం టు టైం చేసి ఉపాధ్యాయులతో వాళ్ళ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగానే ఫాలో అయినట్లయితే 100% తమ రీచ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏ పాఠశాలలో అయితే ఈ వెనుకబడిన పిల్లలు ఉంటారో ఆ వెనుకబడిన పిల్లలను కూడా గుర్తించి ఆయా సబ్జెక్టులలో మినిమం చదవటం రాయటం వచ్చే విధంగా కూడా చేయమని చెప్పడం జరిగింది. తొలిసారిగా వచ్చే పండుగ వినాయక చవితి అని ప్రజలందరికీ సర్వ విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండేందుకు ఆ విఘ్నేశ్వరుడిని పూజిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు బండారు మదన్, కుసుమకుమారి, నగరాధ్యక్షులు కొటారు నాగేశ్వరరావు, ఆళ్ల వెంకటరత్నం, వరలక్ష్మి, మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలచంద్రాయ నమః. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో మొట్టమొదటిగా మన వినాయక చవితి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడి బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనలతోటి అంతా మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా 164 సీట్లు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశాన్ని గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదంటే ఇంకొకటి, కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కకుపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు ఆ వినాయకుడి సేవని కోరుకుంటూ, ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ
ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అదేవిధంగా అందరూ కూడా వారు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటాం. గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం క్వార్టర్స్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతులు విఘ్నేశ్వరిని పూజలో కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో విఘ్నేశ్వరిని పూజ సాగింది. ప్రజలందరికీ ఆ గణనాథులు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చంద్ర పూజంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం బుద్ధిపీడ పొల్యూషన్ను నివారించేందుకు చెట్లను పెంచాల్సిన అవసరం ఉందని ఒంగోలు నగరపాలక కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ నుంచి ఎయిర్ పొల్యూషన్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటడం, పట్టణ ప్రాంతాల్లో డివైడర్లపై మొక్కలు నాటి ఎయిర్ పొల్యూషన్ నియంత్రించడానికి కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిర్ పొల్యూషన్ నివారించేందుకు తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్ వర్మ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం మరి ఈ కాలుష్య నివారణ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా అన్ని నగరాలు పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందువల్ల శుద్ధమైనటువంటి వాతావరణం, శుద్ధమైనటువంటి గాలి ఇది చాలా అవసరం. మరి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్న ఫ్యాక్టరీల సంఖ్య నేపథ్యంలో మరి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వెలువడడం, గ్లోబల్ వార్మింగ్ రావటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు ఇది దారితీస్తుంది. మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఏమంటారు ఇండికేటర్స్ నిర్ణయించారు. సో దాని ప్రకారం మన
ఒంగోలు పట్టణంలో కూడా ఒకప్పుడు 60 దాకా ఉన్నటువంటి ఈ కాలుష్యం ఇప్పుడు క్రమక్రమంగా మనము వాటిని తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకొక 4 పాయింట్స్ మనం ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి ప్రకోపించకుండా మనము ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాజానికి తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహకారం ఉంటుంది సాధ్యమవుతుంది కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనిలో ప్రజలు కూడా భాగస్వాములై మాకు సహకరించి మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళికి ముప్పు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ. సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న 132 సిటీలని నాన్ అటైన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 20 సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ. మన నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 60 పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటే మనకి 65 వరకు రీచ్ అయ్యాయి ఒంగోలులో 2019 ఆ లెవెల్స్ వరకు. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్లు కానీ తీసుకున్న చర్యల వల్ల వితిన్ 60 అనేది రీచ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో కూడా మనం వితిన్ 60 రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు, మేజర్గా మనకున్న రోడ్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి మేజర్గా కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ లెవెల్స్ని. సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ లెవెల్లో, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ మనకి తడి చెత్త పొడి చెత్త వేడి చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంగోలు కళాకారులు నటించిన జబర్జంగి చిత్ర ట్రైలర్ సినీ నటులు జ్వాలాకోటి ఆవిష్కరించారు. నూతన నటీ నటులతో నిర్మించిన ఈ చిత్రానికి పెన్నెటి నాయుడు దర్శకత్వం వహించగా కథను సాయి రామకృష్ణ అందజేశారు. నటీ నటులు సాధనాల సురేష్ తదితరులు నటించగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కొల్ల మధు, కోట సుధాకర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి రవితేజ, దాసరి శ్రీనివాసులు, చిన్న, ఉష, కొల్ల ప్రవీణ్ కుమార్, భువనేశ్వరి, ఖాదర్ బాషా, షేక్ బాజీ, రవితేజ, ఆదిలక్ష్మి, ఉదయ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. ఆ షో చూస్తున్నప్పుడు చాలా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా మంచి కంటెంట్తో వాళ్ళు ఆ సినిమాని తీశారు. పోతే సురేష్ గారు అందులో చాలా మంచి క్యారెక్టర్ చేశారు, దాసరి శ్రీని కానీ ఇంకా మిత్రులు అందరూ కూడా బాగా చేశారు. ఈ షో రవీంద్ర భారతిలో వేస్తున్నప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది. ఒంగోలు నుంచి ఒక రవీంద్ర భారతి అనేటువంటి మహా గొప్ప స్టేజీ మీద మన షో అక్కడ వేయటం అనేది చాలా గొప్ప అనిపించింది. వీళ్ళకి వెనకుండి వెన్నంటి మన అజయ్ ఘోష్ గారు, వీళ్ళకి చాలా కోఆపరేట్ చేస్తా మిత్రుడు, ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు థియేటర్కి అలా ట్రైలర్ కూడా అలా ఓపెన్ చేయడం జరిగింది. ఒంగోలు వచ్చాను ఈ వాళ్ళ ఆహ్వానం మేరకు, మాది ఒంగోలేను. మూవీ మీరందరూ కూడా తప్పకుండా థియేటర్లో చూడండి, దాన్ని చూసి వాళ్ళని ఆశీర్వదించవలసింది. గతంలో ఏంటంటే కళా పరిషత్తులు, నాటకాలు ఎక్కువ ప్రకాశం జిల్లాలో బాగా జరిగేవి. అందులో మంచి కళాకారులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మాదాల రంగారావు గారు ఇట్లాంటి విప్లవాత్మకమైన సినిమాలు తీసుకురావడం చిన్న చిన్నవి, అట్లాగే పెద్ద సినిమాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి, చాలామంది హీరోలుగా కూడా ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు గతంలో ఇప్పుడు కోటి గారు కూడా ఈ మధ్య విలన్ వేషాలు చాలా మంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బాగా వస్తూ ఉన్నారు. అట్లాగే మన ఈ మధ్యకాలంలో సురేష్ వీళ్ళు యొక్క 10 సంవత్సరాల నుంచి సొసైటీకి ఉపయోగపడే చాలా షార్ట్ ఫిల్మ్లు చాలా చేస్తూ ఉన్నారు. సుహారి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా జబర్జంగి మూవీ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ మూవీని తప్పకుండా అందరూ ఆదరిస్తారని చెప్పి మా డైరెక్టర్ గారు నాయుడు పినింటి గారు దానిలో పెట్టిన ఎఫర్ట్స్, రైటింగ్ సాయిమోహన్ గారు రైటింగ్స్, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. డూ వాచ్
జబర్జంగి ఆన్ 13 సెప్టెంబర్. ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండే ఒక నాయుడు పిన్నింటి ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్తో ఇంప్రెస్ అయ్యి ఈ షార్ట్ ఫిల్మ్ ఒక సినిమా తీయాలతో ఆ రైటింగ్ కానీ అది నచ్చి ఆ స్కిల్స్ నచ్చి తీయాలనిపించింది. అట్లా పుట్టిందే జబర్జంగి. చాలా చక్కగా తీశారు సినిమా, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ కానీ సాంగ్స్ కానీ రైటింగ్ సాయి దీన్ని కోఆపరేట్ చేశాడు. అంతేకాక మోహన్ శశాంక్ అని చెప్పి ఫోటోగ్రఫీ అతను కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడు. మ్యూజికల్ కానీ లేకపోతే సాంగ్ పాడిన వాళ్ళు కానీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ లాభాపేక్ష లేకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. రేపు సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి వచ్చిన విచ్చేసిన అందరికీ మిత్రులకి మా సుహారి కుటుంబం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. సో ఈ జబర్జంగి, ఈ జబర్జంగి గురించి చెప్పాలంటే ఈ ఫిలిం అనేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక 7 డేస్లో కంప్లీట్ చేసిన మూవీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలింకి సంబంధించిన డైరెక్టర్ నాయుడు పిన్నింటికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. నేను జబర్జంగి మూవీ చూశాను, ఇట్స్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. సో డైరెక్టర్ నాయుడు పిన్నింటికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే రైటర్, రైటింగ్ వచ్చేసి ఎస్ఆర్కే, సాయిరామ్ కృష్ణ అండ్ నాయుడు పిన్నింటి ఇద్దరు కలిపి చేశారు. సో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. సో ఈ మూవీ థీమ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఒక కర్ణుడు, మనందరికీ కర్ణుడు తెలిసే ఉంటాడు మహాభారతంలో. సో కర్ణుడు మోడర్న్గా ఈ కలియుగంలో ఉంటే ఎలా ఏం జరుగుతుంది, అతను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఉందండి. అంటే చాలా మంచి కాన్సెప్ట్, బేసిక్గా చెప్పాలంటే కొత్తగా ఉంటుంది, యూనిక్గా ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది. సో ఖచ్చితంగా అందరూ సెప్టెంబర్ 13న జబర్జంగి మూవీ వాచ్ చేసి ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సంక్రాంతి తర్వాత ఏడాదిలో వచ్చే పెద్ద పండుగ వినాయక చవితి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా గణనాథుడు పూజలు అందుకుంటాడు. ప్రతి గ్రామంలో దాదాపు 10 నుంచి 15 వరకు వినాయక పందిళ్లు వేస్తారు. ఈ నవరాత్రుల్లో గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. పూజలు అగ్రభాగం పూలదే. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో పూల అంగళ్ళు కళకళలాడుతున్నాయి. చిన్నపాటి విగ్రహం నుంచి అతి భారీ విగ్రహాలు భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. పూల వ్యాపారులు 4 అడుగుల నుంచి దాదాపు 15 అడుగుల భారీ గజమాలను తయారు చేస్తున్నారు. ఒంగోలులో పూల వ్యాపారం జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఏడాది గణేష్ ఉత్సవాలు అధికంగా జరుపుతున్నారు. భక్తులు ఎవరి స్థాయికి తగినట్లుగా వారు ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కరోనా ముందు బాగుంది, దాని తర్వాత ఈ ఇయరే బాగుంది. డిమాండ్ బట్టి మీకు పూలు అందుబాటులోకి వస్తాయా? వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి. బెంగళూరు అండి. దండలు 8 అడుగులు, 4 అడుగులు కాడి నుంచి వినాయకుడికి, అంటే చిన్నవి పెద్ద సైజుల వారిగా కడతాం. ఇది 9 రోజుల పాటు ఈ హడావిడి ఉంటుంది కదా? లేదండి, ఇవాళ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ రేపటి నుంచి కొద్దిగా తగ్గుతుంది. ఫస్ట్ రోజు కాబట్టి ప్రతిరోజు మారుస్తుంటారు కదా దండలు, పూజలకి పూజలు. ఉభయదాతలు వచ్చేసి చిన్న దండలు తీసుకెళ్తాం. ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు, నిమజ్జనం రోజు పెద్ద దండలు వేస్తాం. ఇది ఎప్పటి నుంచి ఈ గజమాలలు ఎప్పటి నుంచి మీకు ప్రారంభమైంది? అసలు 30 ఏళ్ళు అయింది పూల ఫీల్డ్. నాకు తెలిసిన కాడి నుంచి క్రౌడ్ ఉంటుంది, ఇదితే వ్యాపారం. మనకి ఎంతమంది వర్కర్లు చేస్తారన్నా? మా దగ్గర 45 మంది ఉన్నారు. ఇది ఉపాధి వాళ్ళు అందరికీ? ఉపాధి. చూసారా, చూస్తూ ఉండండి మీరు ఇక్కడ గజమాల. ఈ ఇంత పెద్ద ఎత్తున ఇంకా ఇంతకంటే ఎక్కువ గజమాల ఉంటుంది కదా. టోటల్గా 15 అడుగుల దాకా గజమాల ఉంటుంది. చాలామంది, దాదాపు 40 మంది పైన వీళ్ళు పూలలో దండలు తయారు చేసేవాళ్ళు. చాలా నిష్ణాతులు, చాలా టాలెంట్ గల వాళ్ళు అలవోకగా దండలు తయారు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండే పార్టులు పార్టులుగా వీళ్ళు దాన్ని చేయటం, ఆర్డర్లకు అనుగుణంగా వీళ్ళు దండలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం మీద దాదాపు 100లాది మందికి ఈ పూల వ్యాపారం ఉపాధినిస్తూ ఉంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతోమంది ఈ పూల దండల కట్టడంలో ఉపాధి పొందుతూ ఉన్నారు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది, గతం కంటే ఇంకా బాగుంది అనేది చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ వినాయక చవితి అద్భుతంగా జరుగుతుంది, అందరికీ ఉపాధి కలిగిస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. ए
వినాయక చవితి వచ్చిందంటే ముఖ్యంగా పూజా సామాగ్రికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రతినిత్యం పూలతో స్వామివారిని అలంకరించి పూజలు చేసే ఆనవాయితీ. 9 రోజుల పాటు వినాయక ప్రతిమలకు పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో పూలకు బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ బిస్మిల్లా ఫ్లవర్ స్టాల్ దగ్గర మనం ఉన్నాం. ఆ ఫ్లవర్ స్టాల్లో యజమాని మన రఫీ ఉన్నాడు. రఫీ, చెప్పండి, ఇప్పుడు పూలు ఏ విధంగా అమ్ముడుపోతా ఉన్నాయి? దండలు విపరీతంగా అమ్ముడుపోతా ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు ఎలా డిమాండ్ ఉంది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్లేదు. పోయిన సంవత్సరం మన ఈ సంవత్సరం డిమాండ్గా ఉంది. కొద్దిగా పూల రేట్లు కూడా అలాగే కొద్దిగా రేట్లు కూడా పెరిగాయి. వ్యాపారం కూడా పర్లేదు, ఆశాజనకంగానే ఉంది. వ్యాపారం బాగా జరుగుతుంది. ఇలా ఈ 9 రోజులు ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గతంలో ఎన్ని అంటే గజమాలలకు బాగా డిమాండ్ ఉంది. గజమాలలు ఎంత ఎన్ని అడుగులు ఉంటుంది? గజమాలు ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల దాకా ఉంటుంది ఈ గజమాల? గజమాల అనేది సుమారు 6 అడుగులు స్టార్టింగ్ ఉంటుంది. 6 అడుగుల నుంచి బొమ్మని బట్టి 20 అడుగులు బొమ్మ అనుకోండి, 15 అడుగులు గజమాల దాకా వేస్తారు. లాస్ట్ అదే 10 అంటే మన బొమ్మని సైజుని బట్టి స్టార్టింగ్ 6 అడుగులు, బొమ్మ సైజుని బట్టి ఇంకా గజమాలు వేస్తూ ఉంటారు. 20 అడుగులు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఒంగోలులో 20 అడుగులు బొమ్మల దాకా వచ్చాయి. విగ్రహాలు 20 అడుగులు విగ్రహాల దాకా వచ్చినాయి. దానికి 15-16 అడుగుల దాకా దండలు వేస్తూ ఉంటాం. రోజుకు ఒక దండ వేస్తారా? ఒక గజమాల అనేది దేవుడికి 9 రోజులు ఒకే దండ ఉంటుందా గజమాల, లేకపోతే మారుతుంటాయా? మారుతూ ఉంటాయి. వాళ్ళ కమిటీ ఇదిని బట్టి, వాళ్ళకి డబ్బులు వసూలే దాన్ని బట్టి చందా సమర్పించుకుంటూ ఉంటారు. అప్రాక్సిమేట్లీ మినిమం 3 రోజులు దాకా గజమాల అనేది బొమ్మకి బాగుంటుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది డైలీ మార్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ స్తోమత, వాళ్ళ కెపాసిటీని బట్టి మారుతూ ఉంటాయి. మనకి పూలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? బెంగళూరు నుంచి సహజంగా వస్తుంటాయి. ఈ వినాయక చవితి అంటే బెంగళూరు నుంచే ఎక్కువ వస్తుంటాయి. 90% బెంగళూరు నుంచే ఫ్లవర్స్, బంతిపూలు కానీ గులాబీలు కానీ ఏదైనా 90% బెంగళూరు నుంచే మనకు వస్తాయి పూలు. ఇప్పుడు గజమాల ఎంత ఉంటుంది మనకి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 అడుగులు గజమాల అనుకోండి, అదే గజమాల 1500 కానించి 2-2.5 దాకా కస్టమర్ మూమెంట్ బట్టి అమ్ముతూ ఉంటాం. ఇంకా కాదు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో 1500 దాకా అమ్ముతాం 6 అడుగులు గజమాల. ఇంకా దాన్ని బట్టి ఇంకా గజమాల సైజు లావు పెరిగే కొంది, రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మీరు భయపడ్డారా ఈ సంవత్సరం కష్టమైపోతుందేమో ఈ అని? ఈ సంవత్సరం కొద్దిగా వర్షాల కారణంగా భయపడ్డాం మేము. వాస్తవంగా వరదలు వచ్చినాయి, వ్యాపారం జరుగుతుందా లేదా, మనం పెట్టుబడులు చాలా పెట్టున్నామని కొద్దిగా వెనక ముందుగా ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడి దేవల్ల దేవుడు సహకరించి ఆ వినాయకుడి చవితి మనకి దేవుడి దేవల్ల అనుకున్న విధంగానే బాగానే సాగుతుంది. ఆ వినాయకుడి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి బాగానే పర్లేదు, జరుగుతూ ఉంది బాగానే. ఇది అంటే తుఫాను నేపథ్యంలో వర్షాలు పడతాయని భయపడ్డారు. వాస్తవానికి అందరూ కూడా భయపడినట్టే జరగలేదు. ఎందుకంటే విజయవాడ వరకే పరిమితమైంది. ఇప్పుడు 9 రోజుల పాటు వినాయక చవితికి పూల వ్యాపారులకు మాత్రం చాలా చక్కగా లాభాలు వస్తాయని వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ బెంగళూరు. వినాయక చవితి వేడుకల్లో సమర్పించే పత్రి పూజ ఔషధ గుణాలకు సంకేతంగా నిలుస్తుంది. వినాయకుణ్ణి ఆరాధించడం అంటే ప్రకృతి పురుషుణ్ణి ఆరాధించినట్లే. అందుకనే ఆయన పూజా విధానంలో పువ్వుల కన్నా 21 రకాలైన పత్రికలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీటిలో ఎన్నో రకాలైన ఔషధ గుణాలున్నాయి. వీటిని తాకినా, వీటి వాసన చూసినా మనలో ఉన్న వైరస్లు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందనే మన పూర్వీకులు వినాయకుడి పూజా విధానంలో 21 రకాల పత్రి పూజను పొందుపరిచారు. ఏ పత్రి ఏ ఔషధ గుణం కలిగి ఉందో తెలుసుకుందాం. మాచిపత్రి ఒక రకమైన మందుముక్క. దీని శాస్త్రీయ నామం ఆర్టిమీసియా వల్గారిస్. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. మాచిపత్రి మాచిపత్రి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమంలో ఈ ఆకు ఒకటివది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ఈ ఆకుని పసుపు నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధులున్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది. వాత రోగాలు, ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారణి. మాచిపత్రాన్ని
నీళ్లలో తడిపి కళ్లకు కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి. ఆకులను ఎండిన పొడితో టీ కాచుకొని రెండు పూటలా తాగవచ్చు. గరిక ఒక చిన్న గడ్డి మొక్క. ఇది గడ్డి కుటుంబం పోయేసీకి చెందినది. దీనిని సంస్కృతంలో దూర్వ అని పిలుస్తారు. గరిక పూచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2x15 సెంటీమీటర్ల పొడవుండి అంచులు గరుకుగా ఉంటాయి. దీని వేళ్లను శుభ్రపరిచి ఎండించి దంచిన పొడిని నీళ్లలో మరిగించి రెండు పూటలా తాగితే మూత్రపిండాల వ్యాధిలో డయాలసిస్ మీద ఉన్న వారికి మేలు జరుగుతుంది. కరోనా వ్యాధిలో ఈ గరిక వేళ్లు చెరుకు వేళ్లతో గ్రీన్ టీ తాగితే ఆయాసాన్ని కఫాన్ని తగ్గించి ప్రాణాపాయ స్థితి నివారిస్తుంది. ఉత్తరేణి లేదా ఆపా మార్గం ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆప్సర. ఇది ఆమరాంథేసే కుటుంబానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజ కార్యక్రమంలో ఈ ఆకు ఆరవది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడతారు. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం కాకుండా చూస్తుంది. అలాగే దురదలు పొక్కులు శరీరంపై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి. అలాగే కందిరీగలు తేనెటీగలు తేళ్లు తదితరాలు కొట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి దురద తగ్గుతాయి. ఉత్తరేణి గింజల్ని పొడి చేసి ఉప్పు పటిక పొడి వంటకర్పూరం కలిపిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి. ఉత్తరేణి వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి అందులో మిరియాల పొడి కలిపి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసిపోతాయి. నువ్వుల నూనెలో ఉత్తరేణి రసాన్ని పోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతిరోజు పొట్టపై మర్దన చేసుకుంటే కొవ్వు కరిగి సాధారణ స్థితికి వస్తారు. గన్నీరు పొదను సాధారణంగా దూలగుండా అంటారు. ఇది విషపూరితమైన ఆపోసైనేసీ కుటుంబానికి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలినా యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నీరు చెట్టుకు దూలగుండా అని పేరు వచ్చింది. దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు. గన్నీరు చెట్టు స్థానికంగా లేదా సహజసిద్ధంగా మౌరిటానియా, మొరాకో, పోర్చుగల్ తూర్పు వైపు, చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో, యున్నన్ అనే ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతాయి. ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు. శ్రీలంకలో దీనిని కానేరు అంటారు. వీటిని అక్కడ గార్డెన్స్లో అలంకారంగా పెంచుతారు. ఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాలలో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజ కార్యక్రమంలో ఈ ఆకు 13వది. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తరువాత ఈ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. దేవదారు పత్రాల చిగుళ్ళు మేఘశాంతిని కలిగిస్తాయి. దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువ చేస్తుంది. ఈ చెట్టు ఆకులు పువ్వులు కూడా మంచి ఔషధులే. సువాసన గుణం ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది చర్మ వ్యాధులు, చిన్న చిన్న దెబ్బలు మానటానికి ఉపయోగపడుతుంది. జాజి పువ్వులను స్త్రీలు ధరించడానికి ఇష్టపడతారు. ఇది మల్లె పువ్వుకు దగ్గరగా ఉంటుంది. జాజి మల్లె ఆకులు నిటారుగా లేదా పడాలా మాదిరిగా ఉండవచ్చు. జాజి మల్లెను వాణిజ్యపరంగా పంట వేస్తారు. జాస్మిన్ పువ్వులను భారతదేశంలోని ప్రజలు పూజలకు, పెళ్లిలో వాడతారు. జాస్మిన్ సంపూర్ణ అని పిలువబడే పువ్వుల నుండి తయారు చేయబడిన నూనె ఎంతో విలువైనది. దీనిని కింగ్ ఆఫ్ ఆయిల్స్ అని పిలుస్తారు. సాధారణంగా సెంటులలో కూడా వినియోగిస్తారు. సుగంధ ద్రవ్యాలు సౌందర్య సాధనాలలో ఉపయోగంగా అవసరమవుతుంది. చైనా దేశంలో జాస్మిన్ టీగా కూడా ప్రజలు తీసుకుంటారు. మరి ఒక ఆశ్చర్యకరమైన విషయం, పాకిస్తాన్ దేశం జాతీయ పువ్వు. పాకిస్తాన్ దేశంలో జాజి పూలను చమేలి అని అంటారు.
రావి చెట్టు అశ్వత్థ వృక్షము మర్రిజాతికి చెందిన ఒక చెట్టు. భారతదేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండోచైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతాలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అశ్వత్థ పత్రి రావి చెట్టుకు చెందినది. రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. సంస్కృతంలో ఫ్లక్స వృక్షం అనగా ఒక విధమైన రావి చెట్టు. హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం సరస్వతి నది ఫ్లక్స వృక్షం నుండి నేలకు జాలువారింది. బృహదీపత్రం ఈ ఆకుపచ్చ రంగంలో ఉంటుంది. ఆకారం తెల్లని చారలుండే గుండ్రని పళ్లతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది. దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే 2 రకాలుంటాయి. దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పళ్లతో ఉంటాయి. దీనిని నీళ్లలో కాచి ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ల నొప్పులు ఉన్న చోట కట్టుకడితే ఉపశమనం కలుగుతుంది. బృహదీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహదీపత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహదీపత్రానికి ఉంది. ఉమ్మెత్త సోలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్పజాతి మొక్క. దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందినది. దత్తూర, ఫాస్ట్ యోసా, మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొదలాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దీనిని మొట్టమొదట లిన్నియస్ కనుగొన్నారు. ఈ మొక్క 3 అడుగులు పెరిగే వార్షిక హెర్బ్. వీటి కాండాలు వంకాయ రంగులో ఉండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకొని ఉంటాయి. పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసన వెదజల్లుతాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్, తెలుపు, పసుపు, ఎరుపు, వైలెట్ మొదలుకొని ఉంటాయి. దత్తూర, ఫాస్ట్ యోసని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు వృత్తాకారంలో ఉంటాయి. బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి. వీటి మొక్కలు పెద్ద, నిటారుగా, బలిసిన హెర్బ్. ఈ మొక్కలకు బ్రాంచ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి. ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు వ్యాధిగ్రస్తునికి శిరోముండనం చేయించి ఈ ఆకుల రసాన్ని 2 నెలల పాటు రోజు మర్దన చేస్తే వ్యాధి తగ్గుతుంది, ఆస్తమాను తగ్గిస్తుంది, ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వినాయక చవితి రోజు ఉమ్మెత్తును వినాయక వ్రత కల్ప విధానంలోని గణేష పత్ర పూజలో ఉపయోగిస్తారు. ఉమ్మెత్తలో చాలా రకాలున్నాయి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని. ఉమ్మెత్తలు విషపూరితాలే, చాలా దుర్వాసన కలిగి ఉంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం ఉండి కాయ చుట్టూ దట్టమైన ముళ్ళు కలిగి ఉంటుంది. ఈ కాయలను కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తారు. తులసి ఔషధీ పరంగాను హిందూ సాంప్రదాయాల్లోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామ తులసి అని అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణ తులసిని పూజకు వాడతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణ తులసిని అధికంగా వాడతారు. షోడశోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషంను అంగీకరించుచున్నారు. పరమ పవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్లల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసి వృక్షానికి చెందినది. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా, జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులను యాలకుల పొడిని కలిపి 1/2 లీటర్ నీళ్ళల్లో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వరం తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకొని 2-3 గంటలకోసారి తాగొచ్చు. మరువం సువాసన చిందే చిన్న మొక్క.
వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండగుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సులువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. దేవకాంచనం ఒక బాహీనీయ ప్రజాతికి చెందిన చెట్టు. దీనిని అలంకరణ చెట్టుగా, నీడనిచ్చే మొక్కగా, పూలనిచ్చే చెట్టుగా పెంచుతారు. ఈ చెట్టు ఆకులను కోరింత దగ్గు, ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. తెల్లమద్ది భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని మద్ది అని కూడా అంటారు. ఇది తెలుపు ఎరుపు రంగులో లభిస్తుంది. వీటితో ఏదైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడును గుండె జబ్బుల్లో వాడతారు. మారేడు లేదా బిల్వము ఈ కుటుంబంలోనికి చెందినదే వెలగ కూడాను. ఈ బిల్వ పత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజ క్రమంలో ఈ ఆకు మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగ చేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలగచేస్తూ ఉంటుంది. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి కమ్మని సువాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది. వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్ కాలనీలో వెలిసిన విజయ గణపతి దేవాలయంలో మూలమూర్తికి పంచామృత అభిషేకాలు జరిపించారు. ఆలయంలోని విజయ గణపతిని దర్శించుకుని పూజలు జరిపించే భక్తులకు అన్ని ఆటంకాలు తొలగించి విజయాలు చేకూరుస్తాడని అర్చక స్వామి వలివేటి సుబ్రహ్మణ్యం తెలిపారు. గణపతి నవరాత్రులను 9 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు గణపతి నవరాత్రుల్లో స్వామిని దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నేడు 7/9/2024 తేదీ నుండి 16/9/2024 వరకు స్వామివారి 22వ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోత్పేతంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నేడు స్వామివారి వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం జరిగింది. అత్యంత వైభవోత్పేతంగా కలశ స్థాపన చేసి 9 రోజుల పాటు స్వామివారికి ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలతో వైభవోత్పేతంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. మరి అదేవిధంగా 15వ తేదీ ఆదివారం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారి మహాకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 12 గంటలకు విశేష అన్నదాన కార్యక్రమం మన దేవస్థాన కమిటీ వాళ్ళు సౌకర్యంతో నిర్వహిస్తారు. అనంతరం 16వ తేదీ మంగళవాయిద్యాలతో, మేళతాళాలతో వేద పఠనం మధ్యన స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఒంగోలు నగర ప్రజలు, శ్రీనగర్ కాలనీ ప్రజలు, స్వామివారి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ప్రతిరోజు కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం గం గణపతయే నమః. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నిమజ్జనం కోసం కనిగిరి, కందుకూరు, కొండెపి నియోజకవర్గం నుండి పాకల సముద్రానికి వచ్చే భక్తులకు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర పలు సూచనలు చేశారు.
సాయంత్రం 6 గంటల తర్వాత పాకల సముద్రంలో వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని అన్నారు. భక్తులు సాయంత్రం 6 గంటలలోపు నిమజ్జనం చేసుకునేటట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనానికి పాకల వచ్చే భక్తులు నిమజ్జనం తర్వాత చెల్లెమ్మగారి పట్టపాలెము నుండి వాహనాలను తీసుకురావాలని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. భక్తులు కూడా గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. పాకల సముద్రం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం చేసే భక్తులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని అన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మండపం పెడుతున్నారో లేక బొమ్మ పెట్టుకోవడం జరుగుతుందో ఆ యొక్క కమిటీ సభ్యులు నిర్వాహకులు కంపల్సరీ పోలీస్ వారి దగ్గరకు వచ్చి వారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందిగా కోరడమైంది. మనకు మ్యాక్సిమం మన సర్కిల్లో సుమారు 270 దాకా బొమ్మలు పెట్టడం జరిగింది. అందులో మ్యాక్సిమం 235 దాకా పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అని చెప్పి అనుమతి తీసుకోలేదు. వారు కూడా వచ్చి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ కంపల్సరీ ఎవరైతే బొమ్మను పెడతారో ఆ బొమ్మను పెట్టేటువంటి కమిటీ ఎవరైతే ఉంటున్నారో ఆ బొమ్మ యొక్క బాధ్యత ఆ కమిటీ సభ్యులే తీసుకోవాలి. ఆ యొక్క అవి బొమ్మ పెట్టే ప్రదేశం ప్రైవేట్ స్థలం అయితే ఆ యొక్క యజమాని దగ్గర అనుమతి తీసుకోవాలి. అదే కానీ ప్రభుత్వ స్థలం అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర అనుమతి తీసుకుని మాత్రమే ఆ ప్రదేశంలో పెట్టాలి. అలాగే ఇక్కడ మనం ఈ బొమ్మ పెట్టే దగ్గర ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాము. అక్కడ స్టాండ్ కావచ్చు లేదంటే నీళ్లు కానీ అందుబాటులో పెట్టుకోవాలి. వీటంత వరకు అక్కడ కరెంటు పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కరెంటు డిపార్ట్మెంట్ వరకు అనుమతి తీసుకొని ఇటువంటి మ్యాక్సిమం మనం చూస్తే చాలా ప్రదేశాలు కరెంటు దగ్గర ఉన్న ఎలక్ట్రిషన్ చేయడం వలన చాలా మందికి అగ్ని అయ్యే విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే కరెంటు వాళ్ళు అనుమతి తీసుకుని వారి యొక్క పర్యవేక్షణలో కానీ చేసుకున్నట్లయితే విద్యుత్ ప్రమాదాలను మనం నివారించే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ నైట్ పూట ఎవరైతే ఉంటుందో బొమ్మ మండపం దగ్గర ఆ బొమ్మ పెట్టేట ప్రదేశంలో కంపల్సరీ నిర్వాహకులు ఇద్దరు లేక ముగ్గురు అక్కడ ఉండి స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. నైట్ పూట అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వలన ఏదన్నా జరిగితే అది ప్రమాదం కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్వాహకులు నైట్ పూట అక్కడ ఉండే విధంగా చెప్పడం జరుగుతుంది. నెల్లూరు బస్టాండ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏలూరు విష్ణువర్ధనాచారి, ధర్మకర్త పుదుచ్చేరి పద్మనాభం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శివగణపతి విగ్రహాన్ని డబ్బులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వినాయకుడి పండగ 5 రోజులు కార్యక్రమం జరుగుతుందండి. విశిష్టమైనటువంటి మా వినాయకుడికి నిజంగా చాలా శక్తిగల వినాయకుడు, చాలా గొప్పగా జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు నిజంగా వచ్చి మాకు సత్యా కేబుల్ వాళ్ళు రావటం, వాళ్ళు మా దగ్గర వాయిస్ తీసుకోవటం అంటే నిజంగా చాలా రోజులు జరుగుతుంది. వాళ్ళ కృషిని కూడా గమనించాలని, మా దేవుడు ఆశీర్వాదం ఉండాలని, ప్రజలందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పని దేవుడి ఆశీర్వాదం. ఈ స్వామివారు ఎంతో విశేషమైనటువంటి మహిమాన్వితమైన స్వామి. పూర్వకాలం ఒక 400-500 సంవత్సరాల క్రితమే గురుబాబాజీ మఠంలో వేయించేసినటువంటి ఒక మునీశ్వర వారు కాశీ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఆ 500 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామివారికి ప్రతి వినాయక చవితి రోజు నుంచి కూడా 9 రోజుల పర్యంతము భక్తులు విశేషంగా పూజలు, భజన కార్యక్రమాలు, హోమాలు, నివేదనాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. ధర్మకర్తలు పుదుచ్చేరి పద్మనాభం గారి యొక్క పర్యవేక్షణలో కూడా
ఈ కార్యములన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో ఉచిత భోజన సదుపాయం 52 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ, కోట సుధాకర్, పార్సె కోటయ్య, నున్న శంకర్, అంజి కూలీలకు భోజనాన్ని వడ్డించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పొంగలి, పులిహోర, దద్దోజనం, గారె భోజనంలో వడ్డించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడ బాలనాగేంద్ర నిర్విరామంగా పేదలకు డొక్కా సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నగర ప్రజలకు ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 52వ రోజు దిగ్విజయంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. దీనికి గాను సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, మిత్రబృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బాలనాగేంద్ర అన్న తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 52వ రోజు సందర్భంగా రోజు జరిగే భోజనాలు కాకుండా సుప్రసిద్ధమైన ప్రసాదాల రూపంలో పులిహార, దద్దోజనం, వడ అలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకి, బాలనాగేంద్రానికి శుభాకాంక్షలు. వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో రీజన్ 4 రీజియన్ సెక్రటరీ అమర లక్ష్మి వెంకట సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా భాగ్యనగర్లోని బొమ్మరిల్లు ఆశ్రమంలో పిల్లలకు 25,000 విలువగల నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి హరిప్రసాదరావు, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, ఆర్ఎస్ఏఎల్ సత్యనారాయణ, నూకల శ్రీనివాసరావు, కె వాసవి ప్రియదర్శిని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమర లక్ష్మీ వెంకట సత్యనారాయణది జన్మదినం సందర్భంగా మన భాగ్యనగర్లో ఉన్నటువంటి బొమ్మరిల్లులో అందులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిత్యావసర సరుకులు సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది. ఒక్క ఇదే కాకుండా నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యక్రమం ఉన్నా తన వంతుగా సర్వీస్ చేయడానికి ముందుంటూ ఉంటాడు. మా వాసవి క్లబ్లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ లేదా ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుంటారు. వారికి ఈ సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు డిస్ట్రిక్ట్ V205A రీజన్ 4 సెక్రటరీ అయిన అమర లక్ష్మీ వెంకట సత్యనారాయణ జన్మదిన సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లు ఆర్ఫన్ సెంటర్లో సుమారు 25,000 రూపాయల నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్స్, ఫ్యాన్సీ, ఇలా కాస్మెటిక్స్ అన్నీ అందించడం జరిగిందండి. మా రీజన్ 4 తరఫున మా రీజన్ సెక్రటరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ALV సత్యనారాయణ గారు, మీరు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. వారికి బొమ్మరిల్లు తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిత్యం ఏదో ఒక ప్రోగ్రాం బొమ్మరిల్లో వాసవి క్లబ్ తరఫున, వాసవి ఫెమినా, వాసవి ఇంటర్నేషనల్, వాసవి సిటిజన్, వాసవి క్లబ్స్ తరఫున జరుగుతూనే ఉంటాయి. మా పిల్లలకి నిత్యావసర వస్తువులు, అన్నదానాలు, బట్టలు ఇవన్నీ నిత్యం చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రముఖ పాత్ర మా మిత్రులు ALV సత్యనారాయణ గారు జరుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు
ఒక 10-15 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు మాకు ఇవ్వటం, పిల్లలకి అన్నదానం చేయటం మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. వారికి భగవంతుడు నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సమకూర్చాలని చెప్పేసి, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకో చేసి ఇంకా చాలా చాలా చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. టంగుటూరు సెంటర్లో ఉన్న ఊర చెరువులో అరుంధతి నగర్కు చెందిన సిక అచ్చమ్మ అనే మతి స్థిమితం లేని వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు బైపాస్ సెంటర్లోని చేమకుర్తి హాస్పిటల్ ప్రక్కన శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. తొమ్మిది రోజుల పాటు ఉభయదాతలు స్వామివారికి నైవేద్యాలు అర్పిస్తారని తెలిపారు. ఆలయ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు, నీరుకట్టు ప్రసాద్, కొండ్రెడ్డి వెంకట అప్పారావు, చలువాది శ్రీనివాసరావు, గోనిపేట సాయిచంద్, కల్చరల్ ఆర్గనైజర్ కోవిలకుంట బాలకోటయ్య తదితరులు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ నాయకులు మన యొక్క పెద్దలు ఉభయదాతల సహకారంతో దిగ్విజయంగా ఇక్కడ వినాయకుని యొక్క నిమజ్జనం 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటూ మరి 10వ రోజు మేము నిమజ్జనం చేసుకున్న దానికి అందరి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నాం. మనకున్న దాంట్లో అనేక పిల్లలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అట్లాగే సత్యహరిశ్చంద్ర, బ్రహ్మంగారి నాటకం, ఇంకా అనేకం కోలాటం, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ నవరాత్రులు కూడా నిజంగా ఇలా చేయాలి వినాయక చవితి అనే విధంగా అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. శ్రీ సత్యనస్సులో నీటిమాట. మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే అతని మౌనం. న్యూస్ ఇంత్రితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.